ROPS Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palim Palmani Rugangava Rampedda Apanjani by Reddy Pulli Mandal Chairman Dhansekaran Director Drive Sri Lata Hi, hello everyone. This is Durga Prasad Reddy teaching in biology. So previous video, already we are discussing about the 8th class biology topic of microorganism friend and foe. So let us continue the part of microorganism friend and foe lesson. Nunchi manamu next part discuss chesukobothunnam. So previous video lo pasteurization process gurinchi manam discuss chesukunnam. So pasteurization ante enti? So ee vidhanga jarugutundani. So dani yokka continuation part. So pasteurization, the process of heating milk to about 70 degrees for 15 to 30 seconds. So palanu manamu 70 degrees vadda. So 15 nundi 30 so seconds varaku manam entante heat chesinappudu. So dantlo entante it's a prevents of the growth of microbes. So microbes yokka growth మనకి సో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దెన్ సడన్లీ చిల్లింగ్, సో ఎప్పుడైతే ఇమీడియట్ గా మనం దాన్ని కూల్ చేస్తామో, కూల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇట్స్ ప్రివెంట్స్ ద గ్రోత్ ఆఫ్ మైక్రోబ్స్ ఇస్ కాల్డ్ యాజ్ పాస్టరైజేషన్. సో ఈ ప్రాసెస్ ని మనం ఏమంటున్నామని పాస్టరైజేషన్, సో ఆల్రెడీ మనము డిస్కస్ చేసుకున్నాం. సో దీస్ ప్రాసెస్ వాజ్ డిస్కవర్డ్ బై ద లూయిస్ పాస్టర్. సో ఈ ప్రాసెస్ ని ఎవరు కనుక్కున్నారంటే లూయిస్ పాస్టర్ అనేటటువంటి సైంటిస్ట్ ఈ ప్రాసెస్ ని కనుక్కోవడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే బై స్టోరేజ్ అండ్ ప్యాకింగ్. సో మనం ఆల్రెడీగా సో ఫుడ్ మెటీరియల్స్ ఏవైతే తీసుకుంటున్నామో, లేకపోతే ఐ మీన్ సో ఏవైతే ఫుడ్స్ ఉన్నాయో ఇలాంటి వాటిని ఏ విధంగా స్టోర్ చేస్తాం, ఏ విధంగా ప్యాక్ చేస్తామని మనం ప్రీవియస్ వీడియోస్ లో డిస్కస్ చేసుకున్నాం. బికాస్ ఎందుకంటే సో ఓపెన్ ఏరియాలో మనం ఫుడ్స్ అలాగే పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే సో ద ఎయిర్ విల్ బి టు ఫార్మ్ ఆఫ్ మైక్రోబ్స్. సో గాలి ద్వారా ఏమవుతుందంటే మైక్రోబ్స్ అనేవి గ్రో అవుతుంటాయి. సో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ విధంగా జరగకుండా ఉండాలి అంటే, మైక్రోబ్స్ గ్రో కాకుండా ఉండాలంటే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సో ఫుడ్ మెటీరియల్స్ ని బై స్టోరేజ్ అండ్ ప్యాకింగ్, సో వీఆర్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ ద మైక్రోబ్స్. అంటే ఇలాంటి ప్యాకింగ్ ప్రాసెస్ ద్వారా కానీ లేదా స్టోరేజ్ చేయడం వల్ల కానీ సో మనం మాక్సిమం ఏంటంటే సో మైక్రో ఆర్గానిజమ్స్ గ్రో కాకుండా చూస్తూ ఉంటాం. సో ఇక్కడ మెనీ ఫుడ్ ఐటమ్స్ ఆర్ స్టోరేజ్ ఇన్ ఎయిర్ టైట్ కంటైనర్స్ టు ప్రొటెక్ట్ దమ్ ఫ్రమ్ మైక్రోబ్స్. సో ఈ విధంగా ఏంటంటే మనం ఇక్కడ ఇమేజెస్ లో చూపిస్తున్నట్టు మాక్సిమం మనం ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం ప్రొటెక్ట్ చేయడం వల్ల, లేకపోతే వాటిని ఐ మీన్ కంప్లీట్ గా మనం కంటైనర్స్ లో కానీ సో ఇలా స్టోర్ చేయడం వల్ల ఏమవుతుందంటే సో మాక్సిమం మనం మైక్రోబ్స్ యొక్క గ్రోత్ ని స్టాప్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టు ఇలా సో ఈ కంటైనర్స్ లో లేదా స్టోరేజ్ మెథడ్స్ లో మనం ఏంటంటే సో డిఫరెంట్ మెటీరియల్స్ ని తీసుకోవచ్చు, లేదా సో వివిధ రకాలైనటువంటి మనకు ఏదైతే అవసరమో సో అలాంటి వాటిని తీసుకోవచ్చు. సో ఎస్పెషల్ ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ మెటీరియల్స్. సో గ్లాస్ ద్వారా తయారు చేసినటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ గ్లాస్ మెటీరియల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకునేటటువంటి పిక్కిల్స్ కానీ లేకపోతే ఇలాంటివి కానీ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని సో మెజారిటీ సో 90% ఏంటంటే మనం గ్లాస్ కంటైనర్స్ ఇలాంటి గాజు సీసాల్లో మాత్రమే స్టోర్ చేస్తాం. బికాజ్ ఎందుకంటే సో వాటిలో ఉన్నటువంటి పిక్కిల్స్ కానీ లేకపోతే ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా డ్యామేజ్ కాకుండా ఉంటాయి. సో మాక్సిమం ఇలాంటి గ్లాస్ కంటైనర్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టోరేజ్ మెథడ్ ని సెలెక్ట్ చేసుకుంటాం. సో మాక్సిమం సో మనం ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలంటే వీఆర్ సెలెక్టింగ్ ద గ్లాస్ మెటీరియల్స్, గ్లాస్ మెటీరియల్స్ ని తీసుకుంటాం. లేదా సో కొన్నిసార్లు ఏం చేస్తాం మనము ప్లాస్టిక్, సో ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ కవర్స్ కానీ ఇలాంటి వాటిని తీసుకుంటాం. ప్లాస్టిక్ కవర్స్ లో మనం ఏం చేస్తామంటే సో పిక్కిల్స్ ని స్టోర్ చేస్తూ ఉంటాం. సో ఇది గ్లాస్ మెటీరియల్స్ కానీ లేదా ప్లాస్టిక్ మెటీరియల్స్ కానీ స్టోరేజ్ తీసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సో స్క్వాషెస్ లేకపోతే జ్యూస్ కానీ జెల్లీస్ కానీ ఇలాంటి వాటిని ఏంటంటే సో ప్లాస్టిక్ బాటిల్స్ లో కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్స్ లో కానీ వాటిలో స్టోర్ చేస్తాం. సో మనం మామూలుగా జెల్లీస్ ఎక్కువగా మనం సో చూస్తే కంప్లీట్ గా ఏంటంటే సో ఎయిర్ లోపలికి ఎంటర్ కాకుండా కంప్లీట్ గా ప్లాస్టిక్ మెటీరియల్స్ తో ప్యాక్ చేస్తాం. సో ఇలా ప్యాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే సో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి గ్రో అవడానికి ఛాన్సెస్ ఉండవు. సో ఎక్కువ రోజులు మనం వాటిని నిల్వ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. సో అట్ ది సేమ్ టైం సో ఏవైతే లిక్విడ్స్ ఉంటాయి, సో లిక్విడ్స్ అలాంటి వాటిని ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్స్ సో స్క్వాషెస్ కానీ లేకపోతే జెల్లీస్ కానీ సో జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్లాస్టిక్ బాటిల్స్ లో స్టోర్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే మనకి సో జనరల్ గా ఇలాంటి బాటిల్స్ లో అయితే ఏంటంటే ఈజీ యూజ్ గా మనం వాడుకోవచ్చు, ఐ మీన్ క్యాప్స్ ఉంటాయి కాబట్టి సో మన అవసరం ఎంత వాడుకోవచ్చు, తిరిగి రిమైనింగ్ సో మళ్ళీ వాటికి మనము క్యాప్స్ పెట్టేయచ్చు. సో మల్టీపర్పస్ యూజెస్ కి మనం ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఇలాంటి వాటిని వాడతాం. సో జనరల్ గా అయితే ఇలాంటివి మనం తీసుకుంటాం, ఏవి ఫ్రూట్స్ కానీ లేకపోతే జామ్స్ కానీ పిక్కిల్స్ ఇలాంటివి స్టోర్ చేయడానికి గ్లాస్ మెటీరియల్స్ కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్స్ కానీ లేకపోతే సో ప్లాస్టిక్ గ్లాసెస్ ఇలాంటి వాటిని సెలెక్ట్ చేసుకుంటాం. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రై మెటీరియల్స్ లేకపోతే సో మీట్ మెటీరియల్స్ లాంటివి అంటే మాంసం అలాంటి వాటిని మనం స్టోర్ చేయాలనుకోండి. సో మీట్ ని స్టోరేజ్ చేసేటప్పుడు ఎలా చేస్తాం, ఇలా ప్లాస్టిక్ మెటీరియల్స్ లో కానీ లేదా గాజు సీసాల్లో కానీ స్టోర్ చేయడం
వల్ల. సో మీట్ లో ఉన్నటువంటి వెట్ కంటెంట్ ద్వారా ఏమవుతుందంటే మైక్రోబ్స్ లేదా ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది. సో కాబట్టి సో మెజారిటీ పీపుల్ దే ఆర్ స్టోరేజింగ్ బై డ్రైయింగ్ మెథడ్. సో డ్రై ప్రాసెస్ ద్వారా సో వాటిని ఎక్కువగా స్టోర్ చేస్తుంటారు. సో డ్రైయింగ్ లో వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో డ్రైయింగ్ లో ఏంటంటే ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఇంపార్టెంట్. సో డ్రైయింగ్ ప్రాసెస్ లో తీస్తే ఎస్డి. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఎస్డి డ్రైయింగ్ ప్రాసెస్. ఎస్డి మీన్స్ ఏంటంటే సన్లైట్ డ్రైయింగ్. సో సూర్యశక్తిని అంటే సూర్యుని నుంచి వచ్చేటటువంటి కాంతి ద్వారా ఏం చేస్తామంటే మనం వాటిని సో ఐ మీన్ డ్రై చేస్తూ ఉంటాం, దాన్ని సన్లైట్ డ్రైయింగ్ లేదా ఎస్డి అంటాం. సో నెక్స్ట్ వచ్చి విడి. సో విడి మీన్స్ ఏంటంటే వాక్యూమ్ డ్రైయింగ్. సో హీటర్స్ ఏవైతే ఉంటాయో సో వేడి గాలిని ఉపయోగించి సో ఆ మీట్ ని అంతా డ్రై చేస్తూ ఉంటారు. సో దాన్ని ఇక్కడ ఏమని పిలుస్తామంటే సో వీట్ విడి అని పిలుస్తాం, వాక్యూమ్ డ్రై. సో నెక్స్ట్ వచ్చేసరికి టీడీ. సో టీడీ మీన్స్ ఏంటంటే థర్మల్ డ్రైయింగ్. సో థర్మల్ డ్రైయింగ్ ప్రాసెస్ ద్వారా కూడా ఏంటంటే సో మీట్ ని కానీ లేకపోతే ఐ మీన్ ఏవైతే ఫుడ్స్ ఉన్నాయో వాటిని హీట్ చేసి డ్రై చేసి మనం వాటిని స్టోర్ చేసుకోవచ్చు. సో కొన్నిసార్లు న్యాచురల్ గా మనం డ్రై చేయాలంటే ఏం చేస్తారంటే సో ఫిషెస్ అలాంటి వాటికి అయితే ఏం చేస్తామంటే సో వీఆర్ యాడింగ్ సాల్ట్ కంటెంట్. సో వాటికి ఏం చేస్తామంటే సాల్ట్స్ ని కలుపుతాం. సో ఇలాంటి సాల్ట్ కలపడం వల్ల ఏమవుతుందంటే సో సాల్ట్ ఉన్నటువంటి నేచర్ ఏంటంటే ప్రోడక్ట్ లో ఉన్నటువంటి మాయిశ్చర్ లేదా వాటర్ కంటెంట్ ని కంప్లీట్ గా అబ్జార్బ్ చేసుకుంటారు. సో కాబట్టి మీట్ లోపల వాటర్ ఉంటే ఫంగస్ ఫామ్ అవుతుంది. సో ఇలాంటి ఫంగస్ గ్రో కాకూడదు అంటే ఇక్కడ ఏం చేస్తామంటే సాల్ట్ ని యాడ్ చేస్తాం. సో సాల్ట్ ని యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా దానిలో ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. సో సాల్ట్ ద్వారా ఏమవుతుందంటే సో దే కెన్ స్టోరేజ్ లాంగ్ టర్మ్. సో ఎక్కువ రోజులు మనం వాటిని స్టోరేజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఏంటంటే ఫిషెస్ కానీ లేకపోతే మీట్ ప్రొడక్ట్స్ కానీ అలాంటి వాటిని మనం స్టోర్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మిల్క్. సో మిల్క్ ప్రొడక్ట్స్ కానీ లేకపోతే ఇలాంటి వాటికి మాక్సిమం సో 90% మనం ఏంటంటే ప్లాస్టిక్ కవర్స్ ని వాడతాం. సో వీటిలో ఏంటంటే జస్ట్ 1 week వరకు మాత్రమే స్టోరేజ్ అయి ఉంటాయి. సో ప్లాస్టిక్ కవర్లో ఇలాంటి వాటిలో మనం స్టోర్ చేసిన మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిలో ఏంటంటే తక్కువ కాలం మాత్రమే స్టోరేజ్ అయి ఉంటాయి. సో అలాంటి స్టోరేజ్ మెథడ్ ఏమని పిలుస్తామంటే షార్ట్ టర్మ్ స్టోరేజ్ అంటాం. షార్ట్ టర్మ్ స్టోరేజ్ అంటే తక్కువ కాలం మాత్రమే నిల్వ చేయొచ్చు. సో ఇట్స్ ఓన్లీ ద లైఫ్ టైమ్ ఆఫ్ 1 week. సో లేదా ఒక 5 days కానీ 3 days వరకు మాత్రమే ఉంటాయి. సో పాలు కానీ లేదా పెరుగు కానీ ఇలాంటి వాటిని ఎక్కువగా మనం ప్యాకెట్స్ లో ప్లాస్టిక్ కవర్స్ లో మనం ప్యాక్ చేసి సో స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ ప్లాస్టిక్ కవర్స్ వాడేటప్పుడు ఓన్లీ ఏంటంటే సో రిఫ్రిజరేటర్స్, సో ఫ్రిడ్జెస్ లో మాత్రమే కోల్డ్ కండిషన్స్ లో మాత్రమే స్టోర్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చి రిఫ్రిజరేటర్స్. సో రిఫ్రిజరేటర్ ఇట్స్ యూజింగ్ ఆఫ్ ఎక్విప్మెంట్ బై ద స్టోరేజింగ్ పర్పస్. సో స్టోరేజ్ చేయడానికి వాడేటటువంటి ఎక్విప్మెంట్ అంటే మాక్సిమం మనం పైన చెప్పినటువంటి ప్రోడక్ట్స్ అన్ని కూడా ఏంటంటే రిఫ్రిజరేటర్ లో సో డైలీ యూజర్స్ కానీ లేకపోతే 1-3 days వరకు స్టోరేజ్ చేసుకోవడానికి ఇవి యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి కార్డ్బోర్డ్. సో కార్డ్బోర్డ్ తో తయారు చేసినటువంటి బాక్సెస్. సో ఏదైతే పౌడర్ లాంటివి ఉంటాయో సో అలాంటి మెటీరియల్స్ అన్ని ఇలాంటి కార్డ్బోర్డ్స్ వాటిలో స్టోర్ చేస్తాం. ఇది మనకి ఏంటంటే బై స్టోరేజ్ అండ్ ప్యాకింగ్ మెటీరియల్స్ ఆఫ్ ఫుడ్స్. సో టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ద మైక్రోబ్స్. సో మైక్రోబ్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మనం ఈ మెథడ్స్ ని తీసుకుంటాం. సో ఇది పాశ్చరైజేషన్ అండ్ బై స్టోరేజ్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గా ఉండాలి.